ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కొరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ కొట్లాటలు మొత్తం మీద ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాల్సినటువంటి వాతావరణం కనబడుతుంది. పవన్ కళ్యాణ్కి ఇది ఒక మంచి ఛాన్స్ అవుతుందేమో. భారతీయ జనతా పార్టీకి కూడా చొరబడటానికి అవకాశం కుదురుతుందేమో. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వాతావరణం చూస్తే అదే కనబడుతుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆ పార్టీ నేతల మీద గతంలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అన్నటువంటి ముద్ర నుండి వెనక్కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి పరంగా చూస్తే ప్రస్తుతం ఒక పట్టిసీమ వలన కృష్ణా డెల్టా ప్రాంతపు అభివృద్ధో కోస్తా ప్రాంతపు అభివృద్ధో లేదంటే కనుక మిగతా అమరావతికి సంబంధించి చెప్పినంతటి స్థాయిలో అభివృద్ధి అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది వేగము చొరవ. ఈ రోజున ఈజీగా అవకాశాలు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద డిజైన్ల పేరుతో అమరావతి గురించి ఏళ్ల తరబడి ఇప్పుడు తాజాగా లోకేష్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే 15 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు డిజైన్ చేసిందంతా క్లియర్గా కావాలంటే. అయితే ప్రజలకు అంత ఓపిక ఉంటుందన్నటువంటి నమ్మకం అయితే లేదు. ఎందుకంటే 15 ఏళ్లలో ఎవరెవరో వస్తారు, ఎవరెవరు అందులో మళ్ళీ మార్పులు చేస్తారో తెలియదు. ఉదాహరణకు విజయవాడలో బస్టాండ్ తీసుకున్నప్పుడు ఆసియాలో కల్లా అతిపెద్ద బస్టాండ్తో కట్టాలని ఆ రోజుల్లో ఎన్టీఆర్ నిర్ణయం తీసుకుని గ్రౌండ్ లెవెల్లో పాసింజర్లు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్ప్రెస్లు ఆ పై ఫ్లోర్లో నాన్ స్టాప్లు ఆ పై ఫ్లోర్లో వోల్వో బస్సులు లాంటివి పెట్టాలని ఆ రోజులు హైటెక్ బస్సులు పెట్టాలని అనుకుంటే అది కాస్త ఆయన దిగిపోగానే చెన్నారెడ్డి వచ్చిన తర్వాత అది మొత్తం మార్చేసి కేవలం మామూలు బస్ స్టాండ్ కిందకు మార్చేశారు. అట్లాగే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. 15 ఏళ్ల డిజైన్లను తయారు చేసి 15 ఏళ్ల దాకా వెయిట్ చేయాల్సిందంటే 15 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉండం అన్నది గుర్తుంచుకోవాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు మనమేం చేయగలం అది చేసి చూపించినప్పుడు నెక్స్ట్ ఇంకా దాన్ని కంటిన్యూషన్ చేయగలిగితే బాగుంటుంది. కానీ ఇంకా బిల్డింగులు కూడా ప్లాన్ ప్రకారం తయారు చేయకుండా ఇప్పుడు ఏదో మేమైతే ఇప్పుడు ప్రారంభించాం ఇదంతా కొనసాగాలంటే మేమే అధికారంలోకి రావాలి అన్నటువంటి ధోరణి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఆ పార్టీ ఆలోచించుకోవట్లేదు. దీంతో అక్కడ 35,000 ఎకరాల భూమి తీసుకుని పైన ప్రభుత్వం దగ్గర ఇంకొక 20,000 ఎకరాల భూమి ఉండి అక్కడైతే పూర్తిగా డిజైన్ ప్రకారం లేదా ప్రజలు కోరుకున్న విధంగా రాజధాని అయితే తయారు కాలేదు. అదంతా ఓపెన్ ప్లేస్గా ఖాళీగా కనబడతా వెక్కిరిస్తున్నట్టు కనబడుతుంది. అదే సమయంలో డెవలప్మెంట్ పరంగా ఇతరే చూస్తే ఐటీ పరిశ్రమలు వచ్చేస్తున్నాయని ఇప్పటికే ఒక 6,000 ఉద్యోగాల దాకా ఓకే అయిపోయినాయని చెప్తున్నారు. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ హైదరాబాద్కు బెంగళూరుకు పరుగులు పెడుతున్నారు అంటే అక్కడ ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు అందుబాటులోకి రాలి. ఇదంతా పూర్తిగా గవర్నర్ ఇవాళ ఉన్న చంద్రబాబు ప్లాన్ ప్రకారం సక్సెస్ కావాలంటే కనీసం ఇంకొక 5-6 ఏళ్ళు పట్టచ్చేమో. అప్పటిదాకా కూడా ప్రజలు ఏం చేయాలి ఈలోపు ఆటోమేటిక్గా ప్రజలకి దాని మీద ఏమి స్ట్రాంగ్ ఒపీనియన్ ఏమి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి అంశాలు తలెత్తుతున్నటువంటి వివాదాలు వాటి మీద సొంత పార్టీ నాయకులే చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగానే పోషిస్తోంది తప్పించి వాళ్ళు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు. ప్రతి హత్య జరిగితే ఆ హత్య చనిపోయినటువంటి వ్యక్తి ఏదో పెద్ద అద్భుతమైనటువంటి దేశ నాయకుడని వాళ్ళ భార్యలకు ఇస్తాం వాళ్ళ కూతుర్లకు ఇస్తాం అనేది మళ్ళీ ఫ్యాక్షనిస్టులకి షెల్టర్ లాగా తీసుకొచ్చి ఆ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. లేదా కొంతమంది నాయకులు కూడా దురుసు ప్రవర్తన కలిగినటువంటి నాయకుల్ని ఆ పార్టీ కూడా కొనసాగిస్తుంది. ఇలా ఇది ఒక పక్కన ప్రజలకైతే ఈ ఇద్దరులో అటు అభిమానులు ఉన్నారు ఇటు అభిమానులు ఉన్నారు. కానీ వీళ్ళ యాక్టివిటీ మీద విరక్తి కలిగిన వాళ్ళకి ఇంతవరకు అయితే ప్రత్యామ్నాయం లేదు. ఆ ప్రత్యామ్నాయం వైపుకి ఈరోజున పవన్ కళ్యాణ్ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. శాంతియుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాన్ని అందించడంతో పాటు కార్యాచరణను కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి మాటల కంటే కూడా ఈ కార్యాచరణని ప్రకటించడంలోనే కీలకమైనటువంటి అంశం ఉంది. ఆయన కనుక ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో వస్తే ఈ రెండు పార్టీల మీద ఆ పార్టీలోనే ఇప్పటికే ఓట్లేసినటువంటి కొంతమందికి ఉన్నటువంటి వెక్సేషన్ ఇటు పక్కకి డైవర్ట్ అవుతుంది. ఒకవేళ కనుక అది ప్రత్యామ్నాయాన్ని కనుక చూపించలేకపోతే ఆటోమేటిక్గా ఎవరు ఓట్లు వాళ్ళకి పడితే కనుక మూడవ ఓటు మాత్రమే తటస్థ ఓటర్ల వైపు మాత్రమే ఇటు జనసేన ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన బీజేపీ అభివృద్ధి మంత్రాన్ని తీసుకుని రాబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా లోకల్గా సంపాదిస్తున్న సొమ్ములన్నీ జీతాలకే సరిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ వాటాల రూపంలో ఇచ్చే డబ్బులు మాత్రమే ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం, కొంత అప్పులతో అదనంగా వినియోగిస్తున్నాం.
ఇలాంటి దేశంలో ఫ్యూచర్ లో అభివృద్ధి చెందాలి అంటే మేమే అధికారంలోకి రావాలని బీజేపీ తెలుగు దేశంతో కలిసి వెళ్తే గనక ఆ ఓటింగ్ లో డివైడ్ కాకపోవచ్చు కానీ విడిగా వెళ్తే గనక అప్పుడు ఛాన్సెస్ అన్నీ కూడా నాలుగు వైపులకి వెళ్తాయి ప్రస్తుతానికైతే తెలుగు దేశంతో కలిసి వెళ్ళడానికే బీజేపీ అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఛాన్స్ పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్ గా ఉంటుంది ఇప్పటికిప్పటి నుండి ఎందుకంటే చివరి ఆరు నెలల్లో హడావిడి చేసేస్తే దానివల్ల ఒరిగేటువంటిది ఏమీ లేదు ఇప్పటికిప్పుడు సీరియస్గా రంగంలోకి దిగి అటు వాళ్ల వైఫల్యాలను ఎత్తి చూపెట్టాలి ఇటు వీళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపెట్టాలి నేను వాళ్ళనేమి అనను అంటే కుదరదు రాజకీయాల్లో వాళ్ళ తప్పును ఎత్తి చూపెట్టడంతో పాటు అదే నేనుంటే గనక ఈ తప్పును ఇలా సరిదిద్దుతాననేటువంటి స్పష్టతతో పాటు అది ప్రజలు నమ్మేటట్టు చెప్పగలగాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి నిర్మాణాత్మకంగా చెప్పగలగాలి ఈ ప్రయత్నం ఇప్పటి నుండి ప్రారంభిస్తే మూడో ప్రత్యామ్నాయం ఉంటుంది అది లేకపోతే గనక ఉన్న వాళ్ళల్లో ఉన్న చెడ్డవాళ్లల్లో కాస్త మంచి చెడ్డవాడిని ఎన్నుకోవాలనేటువంటి పరిస్థితిని ప్రజలకు ఎంపిక చేసుకోవాల్సినటువంటి వాతావరణం అవుతుంది అది ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పలేనటువంటి పరిస్థితి.